నాకు భవిష్యత్తులో పోటీ అయితే మరి నిర్ణయిస్తే డెఫినెట్ గా పార్టీ నిర్ణయిస్తే డెఫినెట్ చేరిపోతుంది. పవన్ కళ్యాణ్ వాకిల పైన మీరు ఏమంటారు సార్? డైమండ్ రాణి అన్నారు కదా రోజా గారిని, మంత్రి గారు డైమండ్ రాణి అన్నారు కదా. సో డైమండ్ అనేది చాలా పవర్ఫుల్, అది కాస్ట్లీ. సో డైమండ్ సో అందుకోసం మరి ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం కదా, కోహినూర్ డైమండ్ ఎక్కడ ఉంది, లండన్ ఆ కోహినూర్ గురించి మాట్లాడుకుంటా. సో డెఫినెట్గా ఎందుకంటే విమర్శకు టీమ్స్ ఉంటాయి. సో డెఫినెట్గా అది ఫైర్ బ్రాండ్ అని ఆ ప్రజలందరికీ తెలుసు. సో అది జనరల్గా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఆవిడ కూడా తగ్గేదేలే, ఆవిడ కూడా ఫైర్ బ్రాండ్ కాబట్టి. సో డెఫినెట్గా రాబోయే రోజుల్లో ప్రజలు అంటే నా ఫ్యామిలీ ఆవిడ ఎవరు కూడా ఎందుకంటే చెట్లు కడతా ఏదో సినిమాలు చేస్తున్నారు వచ్చే ఉంది. అండ్ ఏంటంటే ఒక్కసారి విమర్శ వచ్చిన తర్వాత మనం కూడా విమర్శించకపోతే మనలో ఏదో లోపం ఉందనుకుంటారు. సో అందుకోసం విమర్శకి ప్రతి విమర్శలు ఉంటుంది కాబట్టి ఎక్కడిగా ఎందుకంటే జనాలు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది ఆవిడ ఎంత పని చేస్తుంది ఏంటి అనేది. సో రాబోయే రోజుల్లో తెలుసు ముందు ఎందుకంటే జనాలు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది ఆవిడ ఎంత పని చేస్తుంది ఏంటి అనేది. సో రాబోయే రోజుల్లో తెలుసు ముందు గ్రేట్ సార్. ఇంకో విషయం సార్, ఫస్ట్ ప్రజల తర్వాత గతంలో పవన్ కళ్యాణ్ చాలా ముఖ్యం, ఇప్పుడు కూడా అంతేకాదు సినిమా వేరు, రాజకీయం వేరు, ఫ్రెండ్షిప్ వేరు. ఒక ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక పార్టీకి అందరూ ఓటేయాలని మనకి తెలియకుండా వేరే పార్టీకి ఓటేసి బీజేపీ పార్టీకి ఓటేసామంటారు. అదే అంటాం కదా మా ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి పోటీ చేయాలి అంటే నేను కేటాయించి సిద్ధంగా ఉన్నాను. అంటే ఇంకేమీ అనౌన్స్ చేయలేదు దానివల్ల.